ఒక కట్టు కథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది దావాంచి ఇది చాలా తప్పు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నాపై ఎన్ని అలిగేషన్స్ చేసినా మౌనంగానే ఉన్నా. ఎందుకంటే ఒకటి వివేకం సార్ చనిపోయినాడు వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతా ఉంది, విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా. నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. మేము వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా, గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తా ఉన్నా, మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు, మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తా ఉన్నా, ఎంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎటువంటి ఆలోచన